ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. గత వారం నేను చెప్పినట్లు దేవుడు మనకు తోడై ఉండేందుకు మీరు ప్రయత్నించారా? దేవుడు మనకు తోడై ఉంటే ఏ ఏ ఆశీర్వాదాలు మనం అనుభవిస్తామో అవి మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. బైబిల్లో చాలా వాక్యాలు చదివినప్పుడు ప్రతి చోట నేను మీకు తోడై ఉంటాను, నేను మీకు తోడై ఉంటూ నేను ఇష్టపడుతున్నాను, నా తోడు మీకు కావాలి అన్నటి మాటలు చాలాసార్లు చదువుతాం. అంతేకాక మన యేసు ప్రభు పేరు ఇమ్మానుయేలు అంటారు. అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. కొంతమంది కొన్ని విషయాలు చెప్తుంటే నాకు ఎందుకో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటంటే దేవుడు మా ఇంట్లో ఉంటే మాకు శాపమండి, అందుకని తీసుకెళ్ళి విసిరి కొట్టి వచ్చాము నీళ్ళల్లో అని కొందరు అంటుంటారు. మరికొందరు ఏమంటారంటే దేవుని గుడి నీడ మా ఇంటి మీద పడితే మాకు శాపము, మేము ఆరిపోతామని మేము దూరంగా వెళ్ళిపోయి ఇల్లు కట్టుకున్నామండి అని అంటుంటారు. అయితే బైబిల్ దానికి ఆశ్చర్యమైనటువంటి మాటలు చెబుతుంది. దేవుని నీడలో మనం దాచబడి ఉండాలని, దేవుని సన్నిధి ఎప్పుడు మనతో ఉండాలని, ఆ దిశగా మనం పొందే ఆశీర్వాదాలను గురించి చాలా విషయాలు బైబిల్లో చెప్తున్నాయి. నీ మార్గాలలో నేను తోడుగా ఉంటాను అంటాడు. మార్గాలు అన్నప్పుడు మనం వెళుతున్నటువంటి మన పరిస్థితులు అని మనం అర్థం చేసుకోవాలి. మార్గం అంటే దారిని కాదు, రోడ్డుని కాదు, మనం వెళుతున్న మార్గాలు. గమనించండి, 1990వ సంవత్సరం మే నెల 9వ తారీఖున ఈ ప్రాంతంలో ఓ భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో నేను ఉంటున్నటువంటి నా గది కూలిపోయింది. మేము ఆరాధన చేస్తున్న ఆరాధన మందిరం కూడా కూలిపోయింది. కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటారు, మీ దేవుడు నిజమైన దేవుడైతే మీరు ఆరాధన చేస్తున్న ఈ గుడి కూలిపోకూడదు కదండి, నువ్వే భక్తులు అయితే నీ ప్రార్థన గట్టిదైతే నువ్వు ఉంటున్న గది కూలిపోకూడదు కదండి అని అన్నారు. నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నానండి. ఎందుకంటే నాకు తెలుసు ఈ గది కూలిపోతే ఇంతకు 10 అంతల పెద్ద గది ఆయన ఇస్తాడని నాకు తెలుసు. ఈ 300 మంది ఆరాధన చేసే ఈ మందిరం కూలిపోతే 1000 మంది ఆరాధన చేసుకునే మందిరం నాకు ఇస్తాడని నాకు తెలుసు. అందుకని నేనేమీ కంగారు పడకుండా మౌనంగా ఉన్నాను. ఆ మరుసటి రోజు మరొక అతను వచ్చాడు. అప్పటికే నాకు నిలుచున్న దానికి నీడలేదండి, చాలా కష్టంలో ఉన్నాను, వర్షం కురుస్తూనే ఉంది, రెండు కూలిపోయినాయి, మందిరం ఇది కూలిపోయింది, ఇది నా పరిస్థితి, నేను వెళుతున్న మార్గం అది. ఇంకొక అతను వచ్చాడు. ఏమండి వేస్తాను గారు, అరే ఎంత ఆశ్చర్యమైన సంగతి అండి, మిమ్మల్ని ప్రాణాలతో చూస్తారని అనుకోలేదండి, మందిరం పడిపోయింది, మీరును మీతో కొంతమంది దాంట్లో చనిపోయారని చెప్పారు కదండి అని అన్నాడు. నేను ఆయనతో అన్నాను, వాళ్ళు చెప్పారే అనుకో, నేను బతికున్నాను కదా, మరి ఈ పాడు మాట నాకు చెప్పకపోతే ఏమైంది, అసలు నేను చావాలని మీకేమైనా ఉందా అని అన్నాడు. అంత మాట్లాడతారు ఎందుకండి అన్నాడు. అప్పుడు నేను బైబిల్ చదివినప్పుడు యోబు గ్రంథంలో ఒక మాట, ఆ మాటని పాటగా వ్రాయడం జరిగింది. మీరు వినే ఉంటారో లేకపోతే వినలేదో, ఆ పాటని నేను ఇప్పుడు ఒకసారి ఆయన చూపిస్తాను చూడండి. మార్గం అంటే నేను వెళుతున్న పరిస్థితులు అన్నమాట. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము
నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిల నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఒక ప్రక్కన ఆరాధన చేస్తున్న మందిరం పడిపోయింది, మరో ప్రక్కన నేనున్న గది పడిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? 13 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నది నా కళ్ళ ముందు 5 నిమిషాల్లో కూలిపోయింది. అది నేను వెళుతున్న పరిస్థితి. అయితే నాకు తెలుసు, నేను పరిశోధించబడిన తర్వాత, శోధించబడిన తర్వాత సువర్ణంగా మారుతానని, నా పరిస్థితులు సమృద్ధిగా మారుతాయని, నన్ను పట్టి పీడిస్తున్న దరిద్రత తొలగుతుందని, నా ప్రయాసం వ్యర్థం కాదని నాకు బాగా తెలుసు. అందువల్ల నేను దిగులు పడినట్టు కానీ, చింతించినట్టు కానీ, సణుక్కున్నట్టు కానీ, కలవరపడినట్టు కానీ నా మనసులోకి రానివ్వకుండా ప్రభునందు ఆనందిస్తూ ఉండేవాడిని. ఒకసారి యాకోబు జీవితంలో ఒక సంగతి అండి. యాకోబు అంటాడు తనతో ఉన్న వాళ్ళతో, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాం, అక్కడ నేను దేవునికి బలిపీఠాన్ని కట్టి బలి అర్పించాలి అంటాడు. ఏమిటయ్యా బేతేలుకి ఎందుకయ్యా బలి చెల్లించడం ఏమిటయ్యా బాబు అని అంటారు ఆయనతో ఉన్నవాళ్ళు. కానీ యాకోబు తన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నది ఏమిటంటే, తన ఇంట్లో నుంచి తాను పారిపోయేటప్పుడు వాళ్ళన్న చంపుతాడని, పారిపోయేటప్పుడు చేతి కర్ర తీసుకుని పారిపోయాడు. నడిచి 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 ఆ చీకట్లో నడిచి వేదన పడి బాధలు పడి ఓ నది దాటి అలా వెనక్కి తిరిగి చూస్తూ అన్నయ్య చంపుతాడేమన్న భయంతో వెళ్ళిపోతూ ఉన్నాడు. చివరికి ఒక చోటుకి వచ్చేసరికి గడోంధకారమని చీకటి. ఆ చీకటిలో ఆ రాత్రి ఒక రాతిని తీసుకుని తలగడగా పెట్టుకుని పడుకొని నిద్రపోయాడు. అప్పుడు భూమికి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడినట్లు, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లు చూశాడు, కలలో చూశాడు. ఆ తర్వాత లేచి తనతో ఉన్న దేవునికి కృతజ్ఞతార్పణగా అక్కడ ఒక రాతిని పెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. తన మార్గమంతటిలో దేవుడు తనకు తోడుగా ఉన్నట్లు, దేవుడు తనను ఆశీర్వదించినట్లు, దేవుని కార్యక్రమాలు ఆయన అనుభవిస్తూ ఉన్నట్లు, దేవుడు తన కాపుదలగా ఉన్నట్లు మరలా ఒక్కసారి తన వెనుకటి మార్గాన్ని జ్ఞాపకం చేసుకుని, వెనుకటి స్థితులన్నిటికీ మరలా దేవుని సన్నిధికి వెళ్ళి, బేతేలుకు వెళ్ళి ఆయనకి బలిపీఠం కట్టి అక్కడ ఆరాధన చేయాలని కోరుకున్నాడు. సంగతి ఏంటంటే, అతను ఒక్క కర్రతో వెళ్ళాడు, ఇప్పుడు సమృద్ధిగా అక్కడికి వస్తున్నాడు. దేవుడు నాకు తోడుగా లేకపోతే ఈ సమృద్ధి రాదు కదా. ఈ సమృద్ధికి కారణం దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా మార్గములన్నింటిలో ఆయన నాకు తోడై ఉన్నాడని అక్కడ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత స్తుతి చెప్తున్నాడు. ఒకసారి వాళ్ళ మామతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది మార్గం మధ్యలో. అప్పుడు వాళ్ళ మామతో అంటాడు, మామ నీ ఇంట్లో చాలా కాలం నేను వెట్టి చాకరి చేశాను, నీవు నన్ను వట్టి చేతులతో పంపించేవాడివి మా ఇంటికి, కానీ అది జరగలేదు. కారణం ఏంటో తెలుసా మామ? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, గనుక నేను ఇప్పుడు సమృద్ధిగా
मरला प्रदेशा की मा प्राता वेतना माव देवड़ नीक गत रात्रि कटाड़ा कदू नाद शत्रुत्व उड़कूदनी जाग्रत मामा देवड़ तोड़गा उन्ना समृद्धि कल का नी द्वारा का ना बावमर्दल द्वारा गानी नाकु शत्रुत्व लेकुंडा शापं लेकुंडा नन्नु काचि कापाडाडु मामा गनक आयन तोड़ लेकपोते नेनु ई रोजु नी स्थितिलो उंडेवाणि कादनि वाळ्ळ मामतो अंटुन्नाडु ई याकोबु ना प्रियमैन सहोदरुलारा मरोक विषयानिकि कूडा देवुडु मनकु तोडै उंटे मनकि एं जरुगुतुंदो ओ संगति चेप्तानु इस्रायेलीयुलु इंचुमिंचु 400 संवत्सरालु ఐగుప్తులో వెట్టి చాకరి చేస్తున్నారు వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని విడుదల చేయాలని ఆశించాడు ఎంత విడుదల చేయాలనుకున్నా ఐగుప్తుల మూర్ఖత్వం చేత వీళ్ళని వెళ్ళిపోయేదానికి ఇష్టపడలేదు అప్పుడు 3 రోజుల పాటు ఐగుప్తు దేశం అంతా చీకటి కడంధకారపు చీకటి కమ్ముకుంది ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూడలేని పరిస్థితి గుమ్మం ఎక్కడందో కిటికీ ఎక్కడం పొయ్యి ఎక్కడందో పిల్లల మంచాలు ఎక్కడ ఉన్నాయి ఏమీ తెలియని భయంకరమైన కళ అంధకారం కమ్ముకుంది విచిత్రమైన సంగతి ఏంటంటే ఇశ్రాయేలు గుడారములో వెలుగు ఉన్నది అని బైబిల్లో రాసి ఉంది అంటే అర్థం ఏంటి తెలుసండి యేసయ్య ఎక్కడ ఉంటాడో దేవుడు ఎవరికి తోడై ఉంటాడో అక్కడ వెలుగు ఉంటుంది నీ గుమ్మం ఎక్కడో తెలుసు నీ కిటికీ ఎక్కడో తెలుసు నీ వ్యాపారం ఎక్కడో నీకు తెలుసు అసలు నీ భార్య ఎవరు నీకు తెలుసు క్రమము తప్పిన అక్రమాలు చేసే దానికి నీవు తెగించవు కారణం నీవు వెలుగులో నడుస్తున్నావు ముళ్ళు ఎక్కడ ఉన్నాయో రాళ్ళు ఎక్కడ ఉన్నాయో రప్పలు ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసు ఎవరికి దండం పెట్టాలనో ఎవరికి దండం పెట్టకూడదో ఎవర్ని పూజ చేయాలనో ఎవర్ని ఆరాధించకూడదో నీకు తెలుస్తుంది కారణం నీవు వెలుగులో ఉంటావు జీవముగల దేవుడు వెలుగులో మనల్ని నడిపించాలని మన మార్గములో తోడై ఉండాలని మన నివాసాలలో నివసించాలని ఆయన వెలుగులో నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు చీకట్లో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదండి గాళ్ళు రప్పలు తెలియదు ఏది పుట్టో ఏది పామో దేనికి దండం పెట్టాలో దేనికి దండం పెట్టకూడదు ఏమీ తెలియక చీకట్లో చిందులాడుతున్న భయంకరమైన పరిస్థితి అండి ఏ తలుపు కొట్టాలో ఏ తలుపు కొట్టకూడదో ఎవరు తన భార్యో ఎవరు తన పిల్లలో తెలియని పరిస్థితిలో శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు నా ప్రియమైన సహోదరులారా నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నిజమైన వెలుగై ఉన్నాడు ఆయన సృష్టించిన జ్యోతులే ఈ సూర్యుడు కాని చంద్రుడు కాని నక్షత్రాలు కాని ఆయన సృష్టికర్త ఆయన వెలుగై నీతో సంచరించాలని నీ పరిస్థితులన్నిటిని నీవు అధిగమించి నీ మార్గం సరళం చేయాలని నీ జీవితానికి అడ్డుగా ఆటంకాలుగా ఉన్న ప్రతి ఒక్కటిని నిర్మూలన చేసి ఆయన ముందుగా నడవాలని కోరుకుంటూ ఉంటున్నాడు ఒక ప్రక్కన చీకటండి ఇక్కడ ఐగుప్తీయులు ఉన్నారా ఒక దూడని చేసుకుని దూడకి దండం పెట్టి ఆరాధన చేస్తుంటారు ఇక్కడ చీకటి ఇది నేను చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడిపోయాను ఇక్కడ చీకటి ఏంటి ఇక్కడ వెలుగు ఏంటి ఇక్కడ ఏమైనా దీపాలు ఉన్నాయా లేవు కడంధకారమైన చీకటి గనుక నీ బ్రతుకులో ఆయన తోడుగా ఉన్నట్లయితే ఆయన వెలుగై ఉంటాడు ఆ వెలుగు నీకు మార్గము సరళం చేస్తుందన్న సంగతి వాస్తవం ఆయన అంటాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నేను తప్ప వేరొక వెలుగు లేదు మీరు చూస్తున్న వెలుగులన్నీ భ్రమ అని అంటున్నాడు మరి ఒక విషయాన్ని కూడా మీకు చెప్పి నేను ముగిస్తాను అదేంటంటే అబ్రహాము దాసుడు ఎలియాజరు ఉన్నాడు తన యజమాని చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ఎవ్వరూ చేయలేని విషయాన్ని పనివాడిని నమ్మి ఆ పనివాడికి ఈ సంగతి అప్పచెప్పాడు
అదేంటంటే తన కుమారునికి పెళ్లి కుమార్తెని సిద్ధపరిచి తీసుకొని రావాలని ఆ ప్రాంతాన్ని చెప్పాడు అక్కడికి వెళ్ళమని అడ్రస్ చెప్పలేదండి మరి ఏమీ చెప్పలేదండి ఆ ప్రాంతాన్ని చెప్పాడు వెళ్ళమన్నాడు ఈ ఎలియాజరు అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు చాలా చాలా మార్గాలు వచ్చాయి ఈ మార్గంలో వెళ్ళాలనా ఈ మార్గంలో వెళ్ళాలనా ఈ మార్గంలో వెళ్ళాలనా నా యజమానుడు చెప్పిన చోటు నేను వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి అని దిక్కుదోచిన పరిస్థితిలో అలా కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తే ఎవరో చెప్పినట్లుగా ప్రక్కనే ఉండి చెప్పినట్లుగా ఇదిగో ఈ మార్గం వెళ్ళు అన్నట్లు ఇక ఆ మార్గంలో వెళ్ళేవాడు ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ దిక్కుదోచేది కాదు ప్రతి చోట దిక్కుతోచిన పరిస్థితుల్లో ప్రార్థన చేసేవాడు ఎవరో వ్యక్తి తనతో ఉండి తనని నడిపిస్తూ ఉండేవాడు చివరికి తాను వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన చోట మోకరించి ప్రార్థన చేసి అంటాడు నా యజమానుని దేవుడవైన నీవు నాకు తోడయుండి నేను వెళ్ళవలసిన మార్గం రైట్ వే తిన్నని మార్గాన్ని నాకు చూపించి నన్ను ఇక్కడికి నడిపించావు అయ్యా నీకు స్తోత్రములు వందనాలని వందనాలు చెల్లించాడు అది కాక పెళ్లి కుమార్తెని సెలెక్ట్ చేశాడు అది ఒక పెద్ద ఆశ్చర్యం అండి ఆ పెళ్లి కుమార్తె ఎలాంటిది దేవుని సేవకులకి పరిచర్య చేసేది ఇంకొక విషయం ఏంటంటే ఆమె ఒళ్ళంత ఆభరణాలతో నింపబడినది ఇలా చెప్తున్నానని ఆభరణాలతో అలంకరించుకోమని కాదు ఆ ఆభరణాలు దేవుని పరిశుద్ధాత్మ వరములకు సాదృశ్యం వరములు కలిగినటువంటి ఒక కన్యకని ఈయన గుర్తించి ఆమెని ప్రత్యేకించి తన యజమానుని కుమారుడు ఇస్సాకుకి ఈ రిప్కాని తీసుకుని వస్తున్నాడు ఆమె ముసుకు వేసుకున్నదై ఆయన వెంట వచ్చినట్లుగా చెప్తుంది ఇస్సాకు ధ్యానం చేస్తూ ఉండగా ధ్యానం చేసి ముగించిన వెంటనే ఇస్సాకుకి ఈమె ప్రత్యక్షమైంది ఈ విషయంలో మనం రెండు విషయాలు గమనించాలండి మొదటిదేమో దేవుని సహాయంతో దేవుని తోడుగా ఉన్నందువల్ల తిన్నగా వెళ్ళవలసిన చోటుకే వెళ్ళాడు మిస్గైడ్ అవ్వలేదు మరొక చోటుకి వెళ్ళలేదు రెండోది యజమానుని ఇంటికి అర్హత కలిగిన వ్యక్తిని ఆయన నిర్ధారించి తీసుకొని వస్తున్నాడు ఈ రిబ్కా కృత నిబంధన సంఘానికి సాదృశ్యమై ఉంది మన జీవితాలలో మనము ఆరాధన చేయుటకు దేవుని స్తుతించుటకు దేవుని ప్రజల్ని ఎన్నుకునేటప్పుడు ఆత్మ సంబంధమైన వరములు కలిగిన ఆ సంఘాన్ని ఆ సహవాసాన్ని ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యం కొందరికి ఎక్కడికి ప్రార్థనకు వెళ్ళాలనో ఎవరితో కలిసి ఉండాలనో ఏ సహవాసంలో ఉండాలనో తెలియదండి ఇక్కడికి ఒక వారం అక్కడికి ఒక వారం ఇక్కడికి ఒక వారం అక్కడ ఒక వారం ఇద్దేశ దిమ్మల్లాగా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే దేవుడు వాళ్ళకి తోడై లేడు కనుక వాళ్ళని నడిపించాల్సిన చోటికి వాళ్ళు నడవలసిన చోటికి వాళ్ళు నడవలేకపోతున్నారు వాళ్ళకి మతి భ్రమించి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నారు గనుక నా ప్రియమైన సహోదరులారా ఎలియాజరు ఏమంటున్నాడంటే నా యజమానుని దేవుడు నాకు తోడై ఈ కార్యం నా ద్వారా చేయించాడు గనుక నాకు చక్కటి సహవాసం దొరికింది మీ జీవితాలలో కూడా దేవుడు తోడై ఉంటే చక్కటి సహవాసం దొరుకుతుందండి ఆత్మ సంబంధమైన సహవాసం మీకు దొరుకుతుంది అక్కడ మీరు ఆత్మలో ఆనందిస్తారు సణుక్కుంటూ గొణుక్కుంటూ మీ జీవితాన్ని గడపలేరు స్వస్థ వరం కలిగిన దేవుని బిడ్డలు మీకు చూపిస్తాడు సమర్పించమైన దైవ సేవకులు మీకు కనిపిస్తారు నిస్వార్థంగా దేవుని పనుల్లో కొనసాగే వాళ్ళని ప్రభు మీకు చూపిస్తాడు అంతేకాకుండా మీరు వెలుగులో మీ క్రియలు చేస్తారు మీరు చీకటి సంబంధులుగా కాక వెలుగులో నడుస్తారనే సంగతి వాస్తవం ఇస్రాయేల్ వెళుతూ ఉంటే పగటిపూట
మేఘస్తంభం వాళ్ళకి నీడగా, రాత్రిపూట వాళ్ళకి అగ్నిస్తంభం వాళ్ళకి వెలుగుగా, శత్రువు సమీపించకుండా. ఇలాంటి అనుభవాల్లో ప్రభు మిమ్మల్ని తీసుకెళ్తాడు. అంతేగాక యాకోబు చెప్పినట్లు ఏ దిక్కులేని తరంతో నేను వెళ్ళాను, దేవుడు నాకు తోడైనాడు, ఇప్పుడు నేను సమృద్ధిగా వస్తున్నాను. అందుకని దేవునికి బలిపీఠం కట్టి దేవుని స్తుతించుకుంటారని స్తుతి స్తోత్రములు ఉన్నటువంటి ఆ ఉన్నత అనుభవంలోనికి నిన్ను ఆయన నడిపిస్తాడు. స్తుతించడం స్తోత్రించడం అనేది, హల్లెలూయా చెప్పడం, యేసురక్తం చెప్పడం అనేది అది అందరికీ దక్కదండి. అది దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వాళ్ళకే దక్కుతుందన్న సంగతి వాస్తవం. స్తుతిని స్తోత్రాన్ని కొందరు ఆశ్రయించుకుంటారు, మరికొందరు రాత్రింబగళ్ళు స్తుతించుకుంటూ ఆయనతో ముందుకు సాగిపోతారు. ఆ ఇమ్మానుయేల్ అనే దేవుడు మీకు తోడై, మీ జీవితాల్లో వెలుగై, మీకు క్షేమాన్ని కలుగు చేసి, మీకు జ్ఞానాన్ని కలుగు చేసి, మిమ్మల్ని సమృద్ధిగా ఉంచి ఆశీర్వదించాలని కోరికతోనే ఆయన మీతో ఉంటే ఏం జరుగుతుందో ఈ యొక్క విషయాలు మీతో ఇంత తేటగా పంచుకుంటున్నానండి. మీరు ప్రార్థనకి తల వంచినట్లయితే, ప్రభా మీరు మాతోనే ఉండండి, మేము మీతోనే ఉంటాం, మా పరిస్థితులన్నీ అధిగమించి దరిద్రతలో నుంచి సమృద్ధిలోనికి మమ్మల్ని నడిపించండి, చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించండి, మా మార్గం అంతటిలో మాకు తోడై ఉండండి ప్రభా. మా సమకాలికుల మధ్యలో మమ్మల్ని అవమానపరచక మమ్మల్ని సాక్షిగా నిలబెట్టమని మీరు కోరుకున్న నాడు మీ వ్యక్తిగత జీవితాలలో చక్కటి సహవాసానికి మిమ్మల్ని నడిపించి మీ జీవితాలని ఆశీర్వదింపచేస్తాడు. మీ కొరకు నేను ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. నీవెంతైనా నమ్మదగిన దేవుడివి, పరిశుద్ధుడివి. ఈ నీ ప్రజలు నీ తోడు కావాలని లోకంలో రకరకాల సహవాసాల్లో జీవితాలు పాడై, కన్నీళ్ళమయమై, శాపాలు తెచ్చుకొని, రోగాలు తెచ్చుకొని దరిద్రతను అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితిలో మీ తోడు మాకేం కలుగుతుందో మీరు హెచ్చరించారు. ఆ దిశగా నీ బిడ్డలు తీర్మానం చేసి ప్రార్థన చేస్తున్నారు. కనుక ఈ ప్రార్థనలో మీ బిడ్డలను ఆశ్రయించి బలపరిచి, ప్రతి క్షణము నీ తోడు నీ బిడ్డలకుంచి మీ దివ్యనామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.